మెట్రో న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ఇక వివరాలు చూద్దాం. చంద్రబాబు అక్రమాల వల్లే పోలవరం ఆలస్యమైందని అమిత్ షా తో కలయిక, బీజేపీతో టీడీపీ పొత్తు కోసమే అంటూ తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. విశాఖ సిరిపుర జరిగిన ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీ టీడీపీ కలయిక జరుగుతుందని అనుకోనని, నిజంగా ఉంటే ఇప్పటికే పచ్చ మీడియా ప్రచారం చేసి ఉండేదన్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీని వాజ్పేయి కాలం నుంచి మోసం చేస్తున్నారని ఆమె తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయడంలో చంద్రబాబు, లోకేష్ ఒకటే అని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ఎన్నిసార్లు ఇంట్లో గొడవలు పడ్డారో తెలుసని సిగ్గు అభిమానం, సభ్యతా సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షాపై రాళ్లు వేసిన చంద్రబాబు ఎలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ఆమె నిలదీశారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారాహి కదులుతుందని, అంతవరకు హైదరాబాద్లో ఉంటుందని చెప్పారు. ఏపీలో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయమని, కర్ణాటక ఫలితాలు ముందుగానే ఇచ్చిన ఇండియా టుడే త్వరలో జగన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అనే పుస్తకం రాశారని, త్వరలో పుస్తకం రూపంలో వస్తుందన్నారు. ఈ రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి సహజంగా కూడా, కానీ అన్నిటికీ అతీతంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని బీజేపీ పార్టీ దూరంగా పెట్టింది. ఇది వాస్తవమైన విషయం. ఎందుకు పెట్టిందంటే అతను మోసం చేశాడు, బీజేపీని చాలా మోసం చేశాడు. మొట్టమొదటి వాజ్పేయి గారి వల్ల 99 ఎలక్షన్స్లో గెలిచాడు. గెలిచి తర్వాత మళ్ళీ అదే బీజేపీ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, ముస్లింస్కి క్షమాపణ చెప్పాడు. ఇది 2004 వచ్చేసరికి ఈ బీజేపీ మత్తత్వ పార్టీ, దీంతో మేము పెట్టుకోవడం తప్పు చేశాము అని చెప్పి, ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు 2014 సరికి. సరే, అప్పుడు కూడా వెంకయ్యనాయుడు గారి ప్రమేయమే చాలా ఎక్కువగానే ఉంది. ఆయన వల్ల మళ్ళీ కలిశారు, గెలిచారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత విడిపోయిన, నీకు ఇష్టం లేకపోతే పాలసీ ఇష్టం లేకపోయినప్పుడు నాకు ఈ దీని మీద నాకు ఇష్టం లేదు, నాకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఎందుకంటే అది ఒప్పుకున్నావు నువ్వు ప్రత్యేక ప్యాకేజీ అని. అలాంటి ఒక సిద్ధాంతపరమైన మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైన దోషాలు ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాము. అతి దారుణంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఆ కొడుకు ఎదవ పనికి మాలినాడు, వాడికి ఏ భాష రాదు, వాడికి చదువు లేదు, సంస్కారం లేదు, ఇలా నీచంగా పాదయాత్ర అనే పేరుతో దారుణంగా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఓ పెద్ద క్రెడిబిలిటీ అన్నట్టు, అదే ఓ పెద్ద లీడర్షిప్ అన్నట్టుగా ప్రవర్తన చేస్తుంటే ప్రజలంతా కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఈరోజు కోడిగుడ్లు కాదు, వాడి మీద చెప్పులేసి కూడా కొట్టాలి. నిజంగా నన్ను అడిగితే అదే చెప్తాను నేను, ఎందుకంటే సంస్కారం ముందు ఎప్పుడు టంగ్ అనేది మనిషికి చాలా అదుపులో ఉండాలి. నువ్వు అసలు ఏమీ లేకుండా ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వాడివి నువ్వు, రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని పిచ్చి మాటలు, అందులో పరుషమైనటువంటి మాటలు, అనరాని మాటలు, ఇలాంటి భాషతో మీరు మాట్లాడుతూ ఉంటే నీ తండ్రి ఎట్లాగయ్యాడు, నువ్వు అట్లాగయ్యావు, ఇలాంటివి మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారండి? కోపం వస్తూ ఉన్నా కూడా కంట్రోల్ పెట్టుకుంటూ ఉన్నారు జనం అంతా కూడా. అందువల్ల ఇలాంటి భాషతో మోడీ గారిని కూడా, ఆ రోజు నీకెందుకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ఆయన భార్య సంగతి ఆయన విడిపోతే నీకెందుకు? నీ భార్య నువ్వు ఎన్నిసార్లు దన్నుకున్నారో నాకు తెలుసు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కూడా మీరు, అలిగి వెళ్ళిపోయావు, నువ్వు వేరే ఫామ్ హౌస్లో కూర్చున్నావు పోయి. అలాగే నీ కొడుకు నువ్వు ఎన్నిసార్లు దన్నుకున్నారో మాకు తెలుసు. అవి కుటుంబ విషయాలు, కుటుంబ విషయాలు ఎవరైనా రాజకీయంగా తీసుకొచ్చి మాట్లాడతారా? నీ కొడుకుంటే ఉండనియి, నీకు మనవడు ఉంటే ఉండనియి, నీకు భార్య ఉంటే ఉండనియి. ఆయన వద్దనుకున్నారు, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోయారు, ఆయన అసలు కుటుంబమే వద్దనుకున్నారు, వాజ్పేయి గారు పెళ్ళే చేసుకోలేదు. వాళ్ళ భావజాలం అది, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కట్టుబడ్డటువంటి కొంతమంది వ్యక్తుల విధానాలు అలాగే ఉంటాయి. అలాంటి వాటిని కూడా నువ్వు విమర్శిస్తూ చివరికి ఆయన్ని ఎంత పనికి మాలిన వాళ్ళ చేత, ఎందుకు పనికిరాని ఒక ఎదవ ఉన్నాడు సినిమా రంగంలో, వాడి చేత కూడా ఓ ప్రైమ్ మినిస్టర్ని అంత దారుణ స్థాయిలో ఢిల్లీలో తిట్టించేవే నువ్వు. ఇంకా వెళ్ళి నువ్వు ఏ ముఖం పెట్టుకొని, అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సిగ్గుంటుంది, అభిమానం ఉంటుంది. ఏమీ లేనటువంటి వెధవ ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు. సిగ్గు లేదు, శరం లేదు, అతనికి మానం లేదు, అవమానం లేదు, ఏమీ లేనటువంటి వాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకొని మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉంది ఆత్మాభిమానం, గౌరవం వాళ్ళకున్న అమిత్ షాకు ఉంది. అమిత్ షా కాళ్ళు కారు ఎంత ధ్వంసం చేశారండి తిరుపతి వస్తే, అదేంటండి అసలు అట్లా చేయటం ఎందుకు? నీకు సిద్ధాంతపరంగా తేడాలు వస్తే నువ్వు లెటర్ రాయి. వాళ్ళిద్దరు ఏమో అది బహుశా ఆయన అనుకోకుండా అక్కడ ఉండుండొచ్చు ఇద్దరు, అవన్నీ మనం చెప్పలేం కానీ, బట్ ఒక్కటి అది అలయన్స్ మాత్రం
బీజేపీ ఒప్పుకుంటుందంటే అది ఎవరు నమ్మలేనటువంటి విషయం. ఇతనితో ముఖ్యంగా ఇతనితో వాళ్ళు ఇక సయోధ్య ఎందుకు వెంటనే ఇద్దరు ఇచ్చారు కదా స్టేట్మెంటు, సంజయ్ ఇచ్చారు కదా, బండి సంజయ్ తెలంగాణలో మాకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో ఉండదని ఆయన వెంటనే ఇచ్చారు కదా. వీళ్ళ కలయిక తర్వాతేగా మరి అధిష్టానం ఆదేశం లేకపోతే వాళ్ళని ధైర్యంగా ఇవ్వరు కదా. అలాగే ఈయన కూడా చెప్పినట్టున్నారు సోమవీర్రాజు గారు కూడా మన ఈయన చెప్పారు.